జగంపేట మండలం గోవిందపురం గ్రామంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సర్పంచ్ కొల్లు బాబురావు, మాజీ ఉప సర్పంచ్ కొల్లు రామకృష్ణ ఆధ్వర్యంలో 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో 100 మంది చేరారు. వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసి గ్రామంలో 250 ఓట్లు మెజార్టీ తీసుకొస్తే మాకు లభించిన బహుమానం, మా ఇద్దరు తమ్ములకు ఉద్యోగాలు పోయి అవమానాలు ఎదుర్కొంటున్నామని, గత 3 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టి మా అనుచరులపై అకారణంగా కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మరో 6 నెలల్లో అధికార పార్టీ ఖాళీ అవుతుందని, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్లినా పనిచేసే సమర్థత సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి జ్యోతుల నెహ్రూ అని, ఆయన నాయకత్వంలో పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో జాయిన్ అయిన వారు రామిరెడ్డి నారాయణ స్వామి, కొల్లు దుర్గాప్రసాద్, కొల్లు సోమరాజు, ద్వారపూడి శివకుమార్, యలమంచిలి అప్పారావు, కాపవరపు సతిబాబు, ఈపీ బాబురావు, ఈపీ బుజ్జి, ఈపీ లోవరాజు, కొల్లు అర్జున్రావు, ఉమ్మి శ్రీను, కిలాని అప్పారావు, కాపవరపు దుర్గారావు, చందకనాని తదితరులు జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, పైడిపాల సూరిబాబు, గ్రామ సర్పంచ్ కమ్మెల వెంకటేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, రేఖ బుల్లిరాజు, సర్వసిద్ధి లక్ష్మణరావు, రామరెడ్డి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొల్లు రామకృష్ణ, జగ్గంపేట మండలం గోవిందపురం. గతంలో వైఎస్ఆర్సీపీకి మరి శక్తివంతం లేకుండా కష్టపడి పనిచేసినటువంటి ఒక కార్యకర్త అయితే, మరి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి ఎన్నో అంతకుముందు ఎంతో కష్టపడి 1000 ప్రదేశాలు గూర్చి మరి పార్టీ అధికారంలో రావడానికి, మా గ్రామంలో కూడా అత్యధిక మెజార్టీ రావడానికి మరి మా కుటుంబం అవనండి, లేకపోతే వెనకాల మరి అభిమానులు అవనండి, కష్టపడి పనిచేసి మరి మా గ్రామం నుంచి 248 ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్సీపీకి అందించడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కష్టపడ్డ కార్యకర్తకి కనీసం గౌరవం గుర్తింపు లేకుండా మరి చాలా ఈ 3 సంవత్సరాల కాలంలో నేను ఇప్పుడు రాజకీయంగా తిరిగి సంబంధించింది ఏంటంటే, మా తమ్ముళ్ళిద్దరికీ ఉన్న జాబులు పోయినాయి, అలాగే ఆర్థికంగా నష్టపోయాను. మరి సమాజంలో కూడా అన్ని విధాలుగా కూడా కృంగిపోయే పరిస్థితికి ఈ వైఎస్ఆర్సీపీకి చేసినటువంటి నాకు ఇచ్చినటువంటి గౌరవం, నా అలాగే చాలా మంది కార్యకర్తలు మరి గతంలో వైఎస్ఆర్సీపీకి పనిచేసిన కార్యకర్తలు స్తబ్దతగా చాలా ఇబ్బందులు పడుతూ అలాగే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏమైనా ఎదిరిస్తే కేజీలు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మా జ్యోతుల నెహ్రూ గారి ఏమో మా నాన్నగారు మరి 20 సంవత్సరాలు ఆయనతో పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఇటువంటి నాయకుడిని నాయకత్వాన్ని నమ్మి ఆయన కుటుంబంలోకి వేళ మేము కుటుంబ పరంగా మా సహచరులతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కార్యకర్త ఈ కోరుకునేది ఏమి ఉండదు, కష్టపడిన కార్యకర్తకి కనీస గుర్తింపు గౌరవం ఇచ్చి మరి కష్ట సుఖాల్లో చేయందించి నిలబడతారనే నాయకుడిని వెంటాడు. మనం అందరం కూడా కష్టపడి పనిచేస్తాం. మరి అటువంటిది గతంలో నాకు జరిగిన అన్యాయం చాలా మంది కార్యకర్తలు జరిగింది, ఇంకా జరిగే 5-6 నెలల్లో అనేక విధాల మంది అనేక విధంగా మరి చాలా మంది మరి ఇప్పుడులో మన కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు కూడా ఒక పెద్ద దిక్కుగా ఎవరున్నా పార్టీలకు అతీతంగా నాకు అవసరమండి అని అర్ధరాత్రి తలుపు కొట్టినా నేను చేస్తానని ఒక భరోసా ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జ్యోతుల నెహ్రూ గారు. అందరూ కూడా విషయం, అందరికీ తెలిసిన విషయం, ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధిక సంఖ్యలో మరి నెహ్రూ గారి సమక్షంలో జాయినింగ్లు జరిగి వన్ సైడ్ గా జగ్గంపేట క్లీన్ స్విప్ అయ్యే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.